తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట యూనియన్ బ్యాంక్ కౌలు రైతు రుణాల స్కామ్ పై మీడియా బయటపెట్టిన కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి। बीनामी కౌలు రైతుల పేరిట బ్యాంక్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా నకిలీ కౌలుదారులకు లక్షల రుణాలు మంజూరు చేయడం పట్ల రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి। దీని వెనక సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి। ఈ మేరకు రైతు సంఘాలు బాధిత రైతులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు। ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు। కౌలు రైతు కార్డు జారీ చేసే విషయంలో రైతు అనుమతితో జారీ చేయాలని భూమికి సంబంధించి తమ అనుమతి లేకుండా కౌలు రైతు కార్డులు జారీ చేసిన అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు బ్యాంక్ మేనేజర్కు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు। అంటే ఇదలో రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి అంతవరకు సంబంధం ఉంటుందంటారు। అంటే బ్యాంక్ సెక్టార్కి రెవెన్యూ నుంచి అక్కడ ఫైనల్ అయితే మీ దగ్గరికి రావాలి। అది అసలు రైతులకు తెలియకుండా కౌలు రైతు తర్వాత దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు। వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు। అంటే మీరు ఒకవేళ అసలు లోన్ ఇవ్వాలంటే ప్రాసెస్ ఏంటని మామూలుగా ఒక రైతుకి కానీ కౌలు రైతుకి కానీ లోన్ ఇవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్ అని ఉంటుందండి, దాని ప్రకారం చేస్తారు। ఏంటంటే ప్రొసీజర్ అంటే ఎలా ఉంటుంది? అంటే రైతు రావాలా, రైతు కుటుంబం నుంచి ఎవరు వచ్చినా పర్వాలేదా, లేదంటే రైతు దగ్గర నేను కౌలుకి తీసుకుంటే నేను వస్తే సరిపోతుందా? ఒక 10 ఎకరాలు ఉందండి ఎగ్జాంపుల్, నేను మీ దగ్గర నేను వస్తే నాకు లోన్ ఇస్తారా? కౌలు రైతు ఎంఆర్ఓ కార్డు ఎంఆర్ఓ గారు ఇష్యూ చేసిన కార్డు తీసుకుని వస్తారండి। అది మనం వెబ్లాండ్ అని ఉంటుంది బ్యాంకర్స్, అది ఇందులో చెక్ చేసుకొని అందులో ఫైనాన్స్ లేకపోతే యాజ్ పర్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు బ్యాంకర్స్ ఫైనాన్స్ చేస్తారు। ఎంతవరకు వచ్చింది అమౌంట్? క్రాప్ బట్టి ఉండదు అదే సార్, అది అంటే ఒక్కొక్క చోట ఎంతవరకు చెప్పండి ఎంటీ, అందులో ఏ పంట లేదు కొబ్బరి చోట ప్రజెంట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 45,000 ఉందండి। మరి స్టార్టింగ్ ఇయర్ నుంచి వాళ్ళు 30% దాకా ఇస్తారు। ఆల్రెడీ వేరే బ్యాంకులు లోన్లుగా లోన్ ఇచ్చారు, 60-80,000 కూడా ఉందండి కొంతమందికి, 60-80,000 కూడా ఉంది లోన్, కొంతమందికి 60-80,000 కూడా వచ్చింది। మీరు 40,000 అన్నారు కదా, 90,000 అబౌవ్ లోన్ వచ్చింది కదండి, ఏది ఉందో చెప్పుకో ఇటు నిలబెట్టి ఇటు ఇటు చూడాలండి। ఇప్పుడు ఎంఆర్ఓ ఫైనల్ చేస్తారు, కార్డు ఇస్తారన్న కౌలు రైతుకి, మరి అసలు రైతు మోసపోతున్నాడు కదా, ఆ విషయం అసలు రైతు తెలియట్లేదు కదా, అది స్కీమ్ అలా ఉందండి। స్కీమ్ అలా అంటే రైతులు తెలియకుండా కౌలు రైతు తీసుకునే స్కీమ్ ఉంది ఇప్పుడు, అది ఎంఆర్ఓ అసెట్ కార్డు సబ్మిట్ చేస్తారు కదండి, డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తారు, వాళ్ళు జిరాక్స్ పట్టుకొచ్చాను కదా, ఇందులో వచ్చిందో తెలియదు అసలు, మీరు పూర్తిగా ఎగ్జామ్ చేయకుండా ఎలా ఇస్తారు లోన్? ఫైనల్ సిగ్నేచర్ చేసింది మీరు కదా, చెప్తారని నేను చూసుకోలేదు కదా, ఏంటంటే నాకు తెలియదు కదా, లోన్ అసలు ఎప్పుడు శాంక్షన్ చేశారు? ప్రజాధానం దుర్యోగమే అవుతుంది కదా, ఇప్పుడు మీరు సంతకం పెట్టి 40,000 లోన్ ఇచ్చినా, ఒక రైతు ఇచ్చినా కూడా మరి అది నిబంధనలు నియమాలు పాటించకుండా లోన్ ఇచ్చేస్తే ప్రజాధానం దుర్యోగం కదా, ఇప్పుడు ఎంఆర్ఓ ఇష్యూ చేసే కార్డు పేరేంటండి? కౌలు రైతుకి ఇష్యూ చేసే కార్డు లోన్ ఓకే, అది ఎంఆర్ఓకి సంబంధం, ఇప్పుడు తీసుకున్న లోన్లన్నీ కూడా ఎంఆర్ఓ గారు కార్డు ఇష్యూ చేస్తేనే వచ్చిందంటారు అంతేనా? సార్ మీ ఐఆర్ఎఫ్సీ మాట్లాడారా దీని మీద? పేరు పులిసెట్ల శ్రీరాములు, అంబాజీపేట మండలం ఆదివారం పనిచేసే పరిధిలో 131 సర్వే నెంబర్లో నాకు ఎకరా భూమి ఉందండి। ఆ భూమి నిమిత్తం నేను సొసైటీకి వెళ్ళాను, సొసైటీకి వెళ్ళి ఏమండి నాకు రిజర్వ్ లోన్ కావాలని చెప్పేసి అంటే వాళ్ళు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి 10 రోజులు పోయాక ఏమండి దీని మీద ఏమన్నా మీకు లోన్ ఉందా అని చెప్పేసి అడిగారు। ఏమీ లేదండి లోన్ అంటే వెబ్లాండ్లో చూసాడు 99,000 లోన్ ఉన్నట్టు ఉందండి, మరి తన పేరు పుడుపుడు శ్రీనివాసరావు, సన్న సత్యనారాయణ నరేంద్రపురం చదవాలని వచ్చింది, ఆయన ఫోన్ చేసి మా భూమి మీరు తీసుకోవడం అని చెప్పి అడిగితే అలా కాదండి మేము 1 రోజులు కట్టేస్తామని చెప్పారు, అలా కాదు నాకు 2 రోజులు కట్టాలి, కట్టకపోతే నేను పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓకి కంప్లైంట్ చేస్తానని చెప్పడం జరిగింది। అతను 2 రోజులు కట్టేసేదండి, అది కట్టేసిన తర్వాత మా చిన్నమ్మ గారికి 2 ఎకరాలన్నర ఉంది, ఆవిడ కూడా సర్వే నెంబర్ పట్టుకెళ్ళి చూస్తే ఆవిడ పేరు కూడా 99,000 లోన్ తీసుకున్నట్టుంది, ఆవిడ పేరు తీసుకున్న వాళ్ళు బొక్క మాధవి బొక్క వెంకట మాధవి పేరు ఉంది, ఇంకా ఇలాగే ఎన్ని జరిగినాయి ఏంటి అని చెప్పేసి నేను ఎంఆర్ఓకి పోలీస్ స్టేషన్కి ఇలా కంప్లైంట్ చేయడానికి వచ్చామండి। అది కూడా జస్ట్ ఇప్పుడే బొక్క వెంకట మాధవ్ గారు ఫోన్ చేసి ఇప్పుడే ఆ లోన్ కూడా కట్టేసామండి, మీరు ఇబ్బంది ఏం పడవలసిన లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది। అదే అండి, దీని మీద ఇయర్ ఎలా ఇచ్చాడు కౌలు సర్టిఫికేట్ రైతు ప్రమేయం లేకుండా?